వెల్కమ్ టు డేటా న్యూస్. తూర్పు గోదావరి జిల్లా మండపేటలో ఆటోలో బిడ్డకు జన్మనిచ్చిన గర్భిణీ స్త్రీ ఆటోలోనే పురుడు పోసిన మండపేట ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు హేమలత. నొప్పులతో ఆసుపత్రికి వస్తున్న క్రమంలో ఆటోలోనే పురుడు పోసుకున్న ఓ మహిళకు మండపేట ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ హేమలత సఫరీలు చేసి ఇద్దరిని కాపాడారు. వివరాల్లోకి వెళ్తే మండపేట మండలం ద్వారపూడి శివారు వేములపల్లికి చెందిన గర్భిణి బొడ్డు సునీత మంగళవారం ఉదయం పురిటి నొప్పులతో బాధపడుతుండగా ఆమెను బంధువులు ఆటోలో మండపేట ఆసుపత్రికి తరలించగా దీంతో వేగంగా వారు ఆసుపత్రికి చేరుకొని విషయం డాక్టర్ హేమలతకు తెలిపారు. దీంతో ఆమె పరుగున వెళ్ళి ఆసుపత్రి ఆవరణలో ఉంచిన ఆటోలోనే చికిత్స అందించారు. తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్టు ఆమె తెలిపారు. మూడవ గర్భిణి అమ్మాయి పురుటి నొప్పులతో పురుటి పోసుకోవడానికి మండపేట గవర్నమెంట్ హాస్పిటల్కి ఆటోలో బయలుదేరారు. గవర్నమెంట్ హాస్పిటల్ గేటు దాకా రాగానే ఆ పాపకి నొప్పులు ఎక్కువయ్యి మేము దింపే లోపలే ఆటోలోనే తల్లి బిడ్డ తల్లి సుఖప్రసవం జరిగి ఆడపిల్లని జన్మించింది. తల్లి బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారు, క్షేమంగా ఉన్నారు.